శుభం వ్యాధు. శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి ఆగస్టు 1వ నుండి 15వ వరకు ఏ విధంగా ఉన్న విషయాలు మనం మాట్లాడుకుంటే, రాశిలో శనికేతుల ప్రభావం, సప్తంలో రాహు ప్రభావం, అష్టములో చతుర్గ్రహ కూటమి, తర్వాత వ్యయంలో గురు ప్రభావం. ఇక్కడ ఏంటంటే, ధనుర్రాశిలో మూలానక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ వాళ్ళకి ఏంటంటే, స్పెసిఫిక్గా మనం చెప్పాలనుకుంటే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్పాలంటే, నిత్య అభిషేకము లేకపోతే గురువు ద్వారా ఉపదేశం పొందిన మంత్రము, ఏదో ఒకటి సాధన అనేది ఈ 6 నెలల పాటు ఉండాలి. ఇప్పుడు అష్టంలో 4 గ్రహాలు ఉంటే ఆరోగ్యానికి సంబంధించిన దోషం వస్తుంది. 7వ ఇంట్లో రాహు ఉంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అలా విధంగా 12వ ఇంట్లో గురువులు ఉండడం వల్ల ఏంటంటే, వీళ్ళకి చదువు సంబంధించిన ఉద్యోగాలు రాక, ఆ జ్ఞానం ఉపయోగపడక ఎక్కడో వచ్చి మిస్ఫైర్ అయ్యి ఉద్యోగంలో కూడా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా చూస్తుంటే ఈ అన్ని యాంగిల్స్లో కూడా ఇక్కడ ధనురాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నమాట. ఇంకా వృషిక రాశి గురు బలం ఉంది, వీళ్ళకి ఆ బలం కూడా లేదు ఇక్కడ. అంచేత వీళ్ళు నిత్య అభిషేకం అనేది చాలా అవసరం. రోజు అభిషేకం చేసుకోవడం, ఇంట్లో శివునికి అభిషేకం చేయడం, లేకపోతే అమ్మవారు ఉంటే అమ్మవారి యొక్క శ్రీచక్రానికి అభిషేకం చేయడం, ఏదో ఒక అభిషేకం చేయడం, దాన్ని తీర్థం తీసుకోవడం, నమస్కారం చేసుకోవడం, బయటకు వచ్చేయడం, ఇది నిత్యము జరగాలి వీళ్ళకి. ఇది ఆల్మోస్ట్ ఈ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటి వరకు అంటే 11వ తారీఖు వరకు తప్పదు జరగాలి. అలా చేసుకోగలిగితేనే కొన్ని కష్టాల నుండి తెలియకుండా చిక్కుముడి విడినట్టుగా విడి కొంచెం యోగ మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు ధనురాశి వారిలోని ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని తీసుకోండి, అదేవిధంగా మనం తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళని తీసుకోండి, తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, ఎవరైనా సరే ఎప్పుడో చేసిన కొన్ని పొరపాట్లకి ఇప్పుడు చిక్కుముడి ఓపెన్ అయ్యి దానికి పరిష్కార మార్గం అడుగుతూ మిమ్మల్ని మానసిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే అయిపోయిందని అనుకున్న కేసు వల్ల బయటపడుతుంది, దాన్ని ఇబ్బంది పడతారు. అంటే జాగ్రత్తగా ఉండండి. వృషిక రాశి వారికి ఇక్కడ అభిషేకమే ప్రియంగా భావించి నిత్య అభిషేకాలు చేసుకుంటూ తీర్థాన్ని తీసుకుని ముందుకెళ్తే 15 రోజుల్లో కొంతవరకు రాజమార్గం కలుగుతుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.